హలో, ఈరోజు మనం సింపుల్గా కందిపప్పుతో మసాలా పప్పు తయారు చేసుకుంటున్నాం. తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారండి ఇది. జనరల్గా కందిపప్పు అనగానే మనం పాలకూర పప్పు లేదా టమాటా పప్పు వేరే ఆకుకూరలు వేసుకొని పప్పు చేసుకుంటూ ఉంటాం కొంచెం పల్చగా. కానీ ఈరోజు మనం చేసే మసాలా పప్పు ఉంది చూసారా, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కొంచెం గరం మసాలా వేస్ట్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. మసాలా పప్పుతో మంచి కాంబినేషన్ పచ్చిపులుసు. సో ఇప్పుడు నేను మసాలా పప్పు ఎలా చేయాలో చిటికలో చూపించేస్తాను. మసాలా పప్పు చేసుకోవాలి అంటే కందిపప్పుని ఎప్పుడైనా సరే ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదంటే కందిపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదండి. సో ముందుగానే నానబెట్టుకుంటే బాగుంటుంది. చిన్నప్పుడు మా మమ్మీ ఊ అన్న మసాలా కందిపప్పు, ఆ అన్న మసాలా కందిపప్పు చేసేది. చాలా రోజులైంది నేను కూడా తిని. సో ఇప్పుడు మీకు చూపించినట్టు ఉంటుంది, మళ్ళీ తిన్నట్టు ఉంటుందని వీడియోలో చేస్తున్నా అన్నమాట. ఫస్ట్ పాన్లో నేను కొంచెం నూనె వేశాను. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు మటుకి చాలా వేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే మసాలా పప్పు బాగుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏదైనా వండాలి అనుకున్నప్పుడు మసాలా పప్పు వండుకోండి బాగుంది. ఉల్లిపాయలు వేసి వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు వేసుకోండి. అలాగే మనం తీసుకునే పప్పుకు సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తాం. ఉల్లిపాయలు మటుకి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మూత పెట్టేద్దాం, ఒక 5 మినిట్స్లో చక్కగా వేగిపోతుంది. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట. ఆ బ్రౌన్ కలర్ కావాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే కాస్త పసుపు. మసాలా పప్పు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి నేను ఎక్కువ వేస్తాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేయాలి. కందిపప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అండ్ మెత్తగా ఉండదు పప్పు. కొంచెం పొడి పొడిగానే చేసుకుంటామన్నమాట మసాలా పప్పు. ఇలా ఒక 5 మినిట్స్ అయితే పప్పు కాస్త ఉడుకుతుందన్నమాట, ఇలా మగ్గుతుంది. ఇంకా కొంచెం చూడండి ఒకసారి, పప్పు ఉడికింది అంటే ఓకే, ఉడకకపోతే కనుక పైనుండి కాస్త వాటర్ చల్లుకోండి. ఇలా లైట్గా, ఎక్కువ వాటర్ అయితే వేయకండి. పప్పు మొత్తం ఉడికిన తర్వాతనే ఇందులో మనం కారం అవన్నీ వేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను, కొంచెం తక్కువ కారం వేసుకుందాం. నార్త్ సైడ్ కూడా ఈ పప్పు చేస్తారండి, సుక్కాదాలు అంటారు దీన్ని. ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. మరీ ఎక్కువ వేసుకోకూడదు గరం మసాలా, ఫ్లేవర్ ఎక్కువైనా కూడా బాగుండదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది, లేదంటే పచ్చి కారం వాసన వస్తుంది. సో కొంచెం మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పుల్కాలకి చపాతీలకి చాలా బాగుంటుంది. రైస్లో అయితే పచ్చి పులుసు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. అయితే ఒక చిన్న కప్పు వేసినా మామూలుగా కందిపప్పు మనకి ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు మనం డ్రై చేస్తున్నాం కాబట్టి ఇది అంత ఎదగదు, కొంచెమే అవుతుందన్నమాట. మామూలుగా టమాటా పప్పు పాలకూర పప్పు చేసిన దానికనే కొంచెం ఇప్పుడు మనకి ఎక్కువగానే వేసుకోవాలి పప్పుని. ఇలా మసాలా పప్పుతో పాటు పచ్చిపులుసు చాలా మంచి కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, అసలు మీరే వదిలిపెట్టరు. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.